విశాఖకు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లోపల బయట నిరసన తెలుపుతామని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నాయకుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని సర్క్యూట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీలు ఎంబీవీ సత్యనారాయణ, సత్యవతి, గొట్టెటి మాధవి, ఎమ్మెల్యేలు అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిందని, దీనిలో భాగంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించుకుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించడాన్ని మొదటి నుంచి వైసీపీ వ్యతిరేకిస్తుందన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లోకి తీసుకురావాలనే కానీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మకూడదని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడంతో పాటు లోను ఈక్విటీ కింద మార్చి వడ్డీ భారం తగ్గించాలని కేంద్రానికి ఇప్పటికే ముఖ్యమంత్రి సూచన చేయడం జరిగిందన్నారు. అలాగే మూడో ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లాంట్ ను ఎన్ఎండిసిలో గానీ సైడ్లో గానీ విలీనం చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని ఆయన వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులను కేటాయిస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దూరంగా ఎక్కడో ఉన్న గనులను కాకుండా దగ్గరలోని సాలూరు, కోటియా గ్రామాల వద్ద ఉన్న మైన్స్ ని కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం ఉండకుండా ఉంటుందన్నారు. అలాగే ఉక్కు కార్మిక సంఘాల నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ఇటీవల కొత్తగా వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యతను వారికి వివరిస్తామన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వచ్చే పార్లమెంట్ సమావేశాలలో బీజేపీ ఇతర ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని సభ లోపల బయట తాము నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2 రోజులు ఆగస్టు 2-3 తేదీలలో నిరసన తెలపాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి తాము సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడగలుపుతామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్రాలకు గత 20 సంవత్సరాల్లో ఎంతో ఆదాయం విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చిందని, అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి 2 సార్లు లేఖలు రాశారని ఆయన గుర్తు చేశారు. గత 153 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు దీక్షలు చేస్తుంటే కేంద్రానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఎన్ని హామీలు ఇచ్చారు, కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏపీలో ఉన్న ఏకైక అతిపెద్ద కర్మాగారం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, డి ఆదినారాయణ, జయరాము, గంధం వెంకటరావు, కేఎస్ఎన్ రావు, కె శ్రీనివాసరావు, వై మస్తానప్ప, వి శ్రీనివాసరావు, జి గణపతి రెడ్డి, వి మహాలక్ష్మి నాయుడు, దాసరి సురేష్, ఎన్ రామచంద్రరావు, ఎం శంకర నారాయణరావు, వైటి దాస్, వి దాలినాయుడు ఇతర నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి అధికార బీజేపీ పక్షం యొక్క సిద్ధాంతం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం అన్నటువంటిది వ్యతిరేకిస్తూ ఉంది. ఏ సంస్థలైతే, ప్రభుత్వ రంగ సంస్థలైతే నష్టాల్లో ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని లాభాల్లోకి తీసుకొచ్చేటటువంటి చర్యలను చేపట్టాలే కానీ ప్రైవేటీకరణ అన్నటువంటిది దానికి ఆన్సర్ కాదు, జవాబు కాదు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతా ఉన్నారు. విశాఖ ఉక్కు దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి నిర్ణయం మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దాన్ని లాభాల్లోకి తీసుకురావాలి అంటే దానికి ఉన్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ ని ఈక్విటీ కింద మార్చి రుణభారాన్ని తగ్గించాలి, వడ్డీ భారాన్ని తగ్గించాలి. రెండు, దీనికి ముడి సరుకు కోసం
ఏదైతే మైండ్స్ అలాట్ చేయాలనో క్యాప్టివ్ మైండ్స్ ని ఆ మైండ్స్ ని అలాట్ చేయాలి ఈ రెండు గాని చేస్తే నష్టాల్లో ఉన్నటువంటి సంస్థ లాభాలు మైండ్స్ కి సంబంధించి మనం ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచో ఎక్కడో ఇతర బీహార్ నుంచో ఎక్కడి నుంచో మైండ్ ఒరిస్సా నుంచో ముడిసరుకు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు మన విశాఖపట్నం జిల్లాలోనే సాలూరు ఒరిస్సా బార్డర్ లో కొటియా గ్రామాల దగ్గర సరియైనటువంటి ముడిసరుకు ఐరన్ ఓర్ మైన్స్ కూడా ఉన్నాయి అక్కడ గ్రామాల్లో కొన్ని ఒరిస్సాకి మనకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ముడిసరుకు అవైలబిలిటీ అన్నటువంటిది ఉంది అది దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క మైన్స్ ని గాని క్యాప్టివ్ మైన్స్ ని గాని అలోకేట్ చేస్తే అతి తక్కువ కాస్ట్ తో మనకు ముడిసరుకు లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మన ఒక కార్మిక సంఘ నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది దీనికోసం మేము ప్రయత్నం చేస్తాం దీనికి ఈ యొక్క ఉద్యమం ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నామో ఆ ఉద్యమం భవిష్యత్తు కార్యాచరణ అన్నటువంటిది అందరి కార్మిక సంఘ నాయకులందరితో కూడా ఇప్పుడు ఈ రోజు డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో రాబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మనం ఏం చేయాలి అన్నటువంటిది చాలా వివరంగా డిస్కస్ చేశాం మొట్టమొదటిది కొత్తగా వచ్చినటువంటి మంత్రి రామచంద్ర సింగ్ గారు ఆయన ముఖ్యశాఖ మంత్రి ఆయన్ని కలవాలి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నటువంటిది ఆర్థిక శాఖ మంత్రులు మేడం గారిని కలిసి ఆ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటిది ఇంకొకటి బీజేపీయేతర పక్షాలు తీసుకుని అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ మన గళం వినిపించేందుకు పోడియం దగ్గరికి వెళ్ళి మనం ఆ కార్యకలాపాలను స్తంభింపచేస్తేనే అధికార పక్షం యొక్క వాళ్ళకి వినబడుతుంది అన్నటువంటి విషయాన్ని మేము సూచించడం జరిగింది దానికి నాయకులందరూ కూడా అంగీకరించడం జరిగింది కార్మిక సంఘ నాయకులందరూ కూడా రెండవది జంతర్ మంతర్లో ఒక రెండు రోజుల పాటు ధర్నా చేయాలనని కార్మిక సంఘ నాయకులందరూ కూడా నిర్ణయించారు దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు అన్ని రాజకీయ పక్షాలు ఎవరైతే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాయో వారందరినీ కలిసి వారిని తీసుకొచ్చి సంఘీభావం తెలిపించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది